రియల్ లైఫ్లోనే కపుల్, రియల్ లైఫ్లో కూడా నిజమైపోయారు. వారే సమంత అండ్ నాగ చైతన్య. ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు నాగ చైతన్య, సమంత. వీళ్ళిద్దరూ కూడా అద్భుతంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇచ్చి వాళ్ళ మజిలీ వరకు తీసుకొచ్చారు. అంటే మజిలీ సినిమాలో వాళ్ళిద్దరి అద్భుతమైన పర్ఫార్మెన్స్కి ఎలాగైతే ఫిదా అయిపోయారో, మళ్ళీ ఈ సినిమా ఈ విధంగా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ రేంజ్కి ఏమాయ చేసావే తీసుకెళ్ళింది. ఏమాయ చేసావే సినిమా తర్వాత వీళ్ళ ప్రయాణం ప్రేమగా మారింది. స్క్రీన్లో లవ్ చేసుకునే కపుల్ రియల్గా కూడా లవ్ చేసేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. పెళ్లి తర్వాత నాగ చైతన్య, సమంత కలిసి చేసిన మొదటి సినిమా మజిలీ. ఇందులో దివ్యాంక, కౌశిక్ కూడా మరొక హీరోయిన్గా ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ప్యూర్ లవ్ స్టోరీ మజిలీ భారీ అంచనాలతో ఈరోజు రిలీజ్ అయింది. నాగ చైతన్యంలోని ఒక పర్ఫెక్ట్ ఎమోషనల్ యాక్టర్ ఈ సినిమా ద్వారా బయటకు వచ్చారని అంటున్నారు. ఈ సినిమా చూడడానికి చాలా డిఫరెంట్గా, సినిమాటిక్గా ఒక ఎమోషనల్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. ఇక ఒక భార్య భర్త కోసం ఏమైనా చేయగలదు అని చెప్పే కథ. అలాగే తన ప్రేమ కోసం ఏమైనా సాధించాలనే కుర్రవాడు తన జీవితాన్ని ఎలా సక్సెస్ బాట్లో పయనించాడు, తనని నమ్ముకున్న తన భార్యకు ఏ విధంగా తన జీవిత మజిలీని కంటిన్యూ చేశాడు అనేదే ఈ సినిమా. మజిలీ చూశాక చాలామంది దంపతుల్లో వాళ్ళ అభిప్రాయాలు మారుతాయంటున్నారు శివ నిర్వాణ. ఈ సినిమాలో నాగ చైతన్య, సమంత బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళని చూస్తుంటే నేటి తరం వాళ్ళు చాలా ఇన్స్పైర్ అవుతారంటూ చాలామంది తమ కమెంట్ని తెలియచేస్తున్నారు. ఇక ఈ సినిమా చూసిన మన నందమూరి తారక రామారావు కూడా తన అభిప్రాయాన్ని తెలియచేశారు. తారక్ మజిలీ సినిమాపై ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సినిమా చాలా బాగుంది, సమంత అండ్ చే యాక్టింగ్ సూపర్, మజిలీ ఓ మంచి సినిమాగా మిగులుతుంది అని చెప్పారు. లవ్ చేసుకునే వాళ్ళకి, లవ్ చేయాలి అనుకునే వాళ్ళకి, ప్రతి దంపతులకి ఈ సినిమా ఒక ఆదర్శం అవుతుంది. ఈ తరం ప్రేమికులకి ఖచ్చితంగా నచ్చే సినిమా అవుతుందంటూ NTR తన అభిప్రాయాన్ని వెల్లడించారు.